మిత్రులకి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. ప్రతి శుక్రవారం చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో కొన్ని మంచి సినిమాలు ఉంటాయి. ఆ మంచి సినిమాల్లో అన్స్టాబుల్ అన్లిమిటెడ్ ఫన్ అని మా సినిమాని మీరందరూ మెచ్చుకోవడం అది నాకు ఒక దర్శకుడిగా చాలా సంతోషంగా ఉంది. అన్స్టాబుల్ అన్లిమిటెడ్ ఫన్ అనే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు, ఎందుకురా నీ ఫోన్ నెంబర్ ఇస్తున్నావని. వాళ్ళందరికీ చెప్పాను, నేను ఈ సినిమా ద్వారా ప్రయోగాలు చేయలేదు, మెసేజ్లు ఇవ్వదలుచుకోలేదు, ఈ సినిమా ద్వారా 2 గంటల సేపు ప్రేక్షకుల్ని నవ్వించాలనుకున్నాను. సో నా నెంబర్ ధైర్యంగా ఇస్తున్నాను. తెలుగు చలనచిత్రం పరిశ్రమ మొదలైన తర్వాత ఈరోజు వరకు ఏ దర్శకుడు తన ఫోన్ నెంబర్ ఇంత ధైర్యంగా ఇవ్వలేదు, నేను ఇచ్చాను. అంతే ధైర్యంగా చెప్తున్నాను, నాకు ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడు నేను ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సెకండ్కి 100 ఫోన్ కాల్స్, సెకండ్కి 1 ఫోన్ కాల్ చెప్పిన ఫోన్స్ వస్తున్నాయి. ఇది మీ మీడియా ముందు ప్రూవ్ చేస్తున్నాను, చూసుకోండి. అలా 1 సెకండ్కి 1 ఫోన్ కాల్ చెప్పిన వస్తున్నాయి. ఆల్రెడీ మాకు ఎవరెవరు ఫోన్ చేశారనేది మొత్తం ప్రింట్ తీసి మీ అందరికి ఇస్తున్నాం. వాళ్ళల్లో వాళ్ళు జెన్యున్గా సినిమా చూసి మాకు ఫోన్ చేసి, దర్శకుడిగా నువ్వు నిలబడ్డావన్నా, ఇలాంటి కామెడీ సినిమాలు మాకు కావాలి, ఇలా నవ్వించే సినిమాలు మాకు కావాలి, నువ్వు మాకు నచ్చావు, నువ్వు అంతకుముందు చేసిన సినిమాల్లాగా ప్రయోగాలు వద్దు, ఇలా నవ్విస్తూ ఉండు అని చెప్పి నన్ను వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. సో ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ టాక్లో మా సినిమా గెలిచింది. అలాగే నాకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ జెన్యున్గా ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. యాజ్ ఏ దర్శకుడిగా నేను ఇంత ధైర్యంగా నెంబర్ ఇచ్చినందుకు నాకు అందరూ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు తీయమని చెప్పి చెప్పడం. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తాను, హిందువులకి రాముడు దేవుడైతే, క్రిస్టియన్స్కి జీసస్ దేవుడైతే, ముసల్మాన్కి అల్లా దేవుడైతే, మా సినిమా వాళ్ళందరికీ ప్రేక్షకుడే దేవుడు. ఆ ప్రేక్షకు దేవుళ్ళు ఇచ్చిన తీర్పు రియల్ బ్లాక్ బస్టర్, 2 గంటల సేపు మేము నవ్వుకున్నాం అనే ఒక జెన్యున్ టాక్ మా అందరికీ అందింది. అది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఇక నుంచి నేను అన్నీ నవ్వించే సినిమాలే చేస్తాను. ఇప్పుడు మా సినిమా టెక్నీషియన్స్కి వచ్చే విషయానికి వస్తే, మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే మీడియా వేరు, రివ్యూ వేరు. మీడియా మిత్రులు అందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నిన్న మీడియా వాళ్ళందరి కోసం ఒక షో వేసామండి, 11:45 ప్రసాద్ ఐమాక్స్లో. ప్రతి ఒక్క మిత్రుడు నాకు ఫోన్ చేసి ఇంటర్వెల్ టైంలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చాలా బాగా తీసావు అని సంతోషంగా. ఒక మీడియా మిత్రులు, వాళ్ళ స్నేహితుడు సినిమా బాగుందన్న సపోర్ట్ మీ అందరూ ఇచ్చారు, మీడియా వాళ్ళందరూ. సో మీడియా మిత్రులందరికీ పాదాభివందనం. అలాగే 1-2 రివ్యూ రైటర్స్ అలా రాసినా మనం, అది మన ప్రజలు తీర్పు అనేది ఎప్పుడు అల్టిమేట్ అండి. సో ప్రజల తీర్పే మా అందరికీ ముఖ్యం. సో ఈ సినిమా రియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మా సన్నీ గారు, సన్నీ గారి గురించి ఒక రివ్యూలో నటన రాదు అని చెప్పి రాశారు. రాదు అంటే మీ అందరూ నవ్వుకున్న విషయం ఏంటంటే, బిగ్ బాస్ లాంటి షోలో 2-3 రోజులు మించి ఉండలేక మమ్మల్ని బయటికి పంపించేంటరా దేవుడు అని దండం పెట్టిన బిగ్ బాస్ షోలో ఆయన యాక్ట్ చేసి అక్కడ అందరి మనల్ని గెలుచుకుని ప్రజలందరి దగ్గర నుంచి మచ్చ అని పేరు పిలిపించుకున్న సీరియల్లో, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అభిమానులు సీరియల్లో మీ యాక్టింగ్ అంతా బాగుంటుందని చెప్పి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రివ్యూస్ రాయండి తప్పులేదు, కానీ మరీ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ నటన రాదు. బీమ్స్ ధమాకా బలగం లాంటి అత్యద్భుతమైన సంగీతం అందించిన బీమ్స్, ఈ సినిమా సాంగ్స్ ఆల్రెడీ బుల్ 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 అన్స్టాబుల్, మీరు యూట్యూబ్లో కొడితే ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీకే తెలుసు, ఇందులో అబద్ధాలు ఉండవు. అలాగే బీఏబీవై అనే సాంగ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీరు చూడండి, అడేల్ తుడేల్ అనే సాంగ్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో మీరు చూడండి, అడేల్ తుడేల్. సో
అంత ఫాస్ట్ మిలియన్ వ్యూస్ ప్రజలు ఇస్తే రివ్యూస్లో భీమ్స్ మ్యూజిక్ బాగాలేదు. ఎడిటర్ 2 గంటల సేపు మిమ్మల్ని నవ్వించడానికి అతను షార్ప్ కటింగ్ చేసి 1 గంట 50 నిమిషాలు చేసిన సినిమాని ఎడిటింగ్ పనితనం బాగాలేదు. ఇట్లా బ్రదర్స్ రివ్యూస్ రివ్యూ రైటర్స్ గురించి చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే మాకు మీడియా సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది, అలాగే ఒక సంస్థ సపోర్ట్ ఉంది, అలాగే ప్రొడ్యూసర్స్. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను, ఒక మీ కథ నేను చెప్పేస్తున్నాను. ఒక తేలు ఒక నీళ్ళల్లో పడిపోతుంటే ఆ తేలును ఒక వ్యక్తి తీస్తూ ఉంటాడు, మళ్ళీ అది వెళ్ళి నీళ్ళల్లో పడుతుంది. ఆ పడుతున్నప్పుడు తీస్తున్నప్పుడు అతనిని ఆ తేలు కొడుతూ ఉంటుంది, మళ్ళీ ఆ తేలుని నీళ్ళ నుంచి బయటికి తీస్తాడు, మళ్ళీ తీసేటప్పుడు కొడుతూ ఉంటుంది. అప్పుడు మీలాంటి ఒక మీడియా మిత్రుడు అడిగాడు, ఎందుకు బ్రదర్ అది అలా కొడతా ఉంటే నువ్వు ఎందుకు అది లోపల నుంచి తీస్తూ ఉన్నావు అని. కొట్టడం దాని స్వభావం, దాన్ని కాపాడడం నా స్వభావం, ఎవరి స్వభావం వాళ్ళకు ఉంటుంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, సినిమా నమ్ముకుని బతుకుతున్నాను బ్రదర్, ఇక్కడే ఉంటా, ఇక్కడే సినిమాలు తీస్తా. మీరు నన్ను ట్రోల్ చేయండి, రకరకాల థంబ్నైల్స్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, బట్ ఐ లవ్ సినిమా, ఐ డై ఫర్ సినిమా. నేను సినిమా కోసం బతుకుతాను, సినిమా నా శ్వాస, సినిమాలే చేస్తూ బతుకుతాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ 9291485678. ప్రజలందరికీ అడుగుతున్నాను, ఈ సినిమా నిజంగా 1 గంట 50 నిమిషాల సినిమా మీకు నచ్చలేదు అంటే నాకు ఫోన్ చేయండి, ఒక కుటుంబం కలిసి ఈ వీకెండ్ వెళ్ళండి, మీ అందరినీ మేము డిసప్పాయింట్ చేయం, మంచి సినిమా తెచ్చామని మీ ఫ్యామిలీ మిమ్మల్ని మెచ్చుకునేలాంటి సినిమానే చేసాం, దయచేసి రివ్యూలు ఫాలో అవద్దు, దయచేసి మా ఒక దర్శకుడిగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, మనస్సాక్షితో చెప్తున్నాను. ఇప్పుడు అంతకుముందు నా ప్రెస్ మీట్లలో కొన్ని లేనిపోని ఫేక్ మాటలు ఉంటాయి, ఇది జెన్యున్గా మనస్సాక్షితో చెప్తున్నాను, ఈ సినిమా మీ అందరికీ నచ్చి తీరుద్ది, ఎందుకంటే అందరం కష్టపడి చేసిన సినిమా, ఇంతమంది చేసిన కష్టాన్ని వృధా పోనివ్వకుండా మాకు ఇప్పుడు ఇచ్చిన ప్రజలందరి సపోర్ట్ తోటి ఇంకా ఈ సినిమాని మీడియా ముందుకు తీసుకెళ్లాలని ఒక మీడియా వాడిగా చెప్తున్నాను. హాస్యానందం అనే మ్యాగజైన్లో సబ్ ఎడిటర్గా వర్క్ చేశాను. సో మీ అందరిని రిక్వెస్ట్ చేస్తాను, ఈ సినిమాని జనంలో తీసుకెళ్ళండి, ఈ సినిమాని బతికించండి. ఏటూబీ ఇండియా అనే ఒక సంస్థ పెట్టిన ఒక ప్రొడ్యూసర్ని నిలబెడితే నాలాంటి దర్శకులు 100 మంది వస్తారండి, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, అందరినీ ఎంకరేజ్ చేయండి. లవ్ యూ బ్రదర్స్, లవ్ యూ.